హాయ్ అండి, టుడే ఈ వీడియోలో నేను అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్ గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూసుంటారు అనలాగ్ డిజిటల్ గురించి, అది నా వైలో చెప్పడానికి ట్రై చేస్తాను. మనం కంప్యూటర్ యాక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో, ఇది మనం అంతకుముందు ఏదైతే డేటా ప్రాసెస్ అయ్యేదో అది అంతా అనలాగ్. ఎప్పుడైతే మనం ఒక డేటా, ఒక ప్రాసెస్ని కంటితో చూడకుండా మనం ఎడిట్ చేసినా ఏది చేసినా కూడా అది అనలాగ్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం టేప్ గట్ట ఎడిటింగ్ చేసేవాళ్ళం. అనలాగ్ మిషన్స్ ఉంటాయి పెద్దవి, దాంట్లో కట్ చేయడం, టేప్ కట్ చేయడం, మళ్ళీ జాయిన్ చేయడం. ఫిలిం ఉండేది, ఫిలింని మనం కట్ చేయడం, మళ్ళీ దాన్ని టేప్తో జాయిన్ చేయడం. ఇది ఏదైతే మొత్తం పద్ధతి ఉందో ఇదంతా అనలాగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం గడియారం ఇంతకుముందు గడియారంలో ముళ్ళు ఉండేది, మనకి అవర్లీ మినిట్స్ సెకండ్స్ వైజ్ ముళ్ళు ఉండేది. ఇది అనలాగ్ వాచ్ అనమాట. ఈ అనలాగ్ వాచ్ అంటే ఏంటి, మనకి ఎవరైనా టైం అడిగితే మనం చెప్తాం, బట్ ప్రాపర్గా ఎగ్జాక్ట్లీ టైం కావాలంటే మనం కొంచెం ఆలోచించాలన్నమాట. అనలాగ్ అంటే 3 అవర్స్ 12 మినిట్స్, 3 అవర్స్ 20 మినిట్స్ అని చెప్పాలంటే మనం ప్రాపర్గా చూస్తేనే మనం చెప్పగలం. అదే డిజిటల్ వాచ్ అనుకోండి, డిజిటల్ వాచ్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ నెంబర్స్ చూపిస్తుంది కాబట్టి ఈజీగా చెప్తారనమాట. విజువల్గా చూడకుండా మనం ఒక డిస్ప్లేలో విజువల్గా చూడకుండా జరిగే ప్రతి ఒక్క చర్యని మనం అనలాగ్ అంటాం అన్నమాట. అనలాగ్ ఫ్లో ఆఫ్ వర్క్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే మనకి కంప్యూటర్ వచ్చిందో, కంప్యూటర్ వచ్చిన తర్వాత మనం అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ అయ్యాము అంటే అనలాగ్ సిగ్నల్ ఏదైతే ఉందో మనం ఒక ప్రక్రియని, అనలాగ్ సిగ్నల్ని మనం కంప్యూటర్లో క్యాప్చర్ చేసి దాన్ని డిజిటల్గా మనం ఎప్పుడైతే వ్యూ చేస్తామో దాన్ని డిజిటల్ సిగ్నలింగ్ అంటాం. అంటే మనం అక్కడ జరిగే ప్రక్రియ కంప్యూటర్లోకి వచ్చి, కేబుల్ త్రూగా కంప్యూటర్లోకి వచ్చి అది మన డిస్ప్లేలో విజువల్ అవుతుంది అనమాట. ఈ విజువల్ అవ్వడానికి ఏదైతే ప్రక్రియ మనం యూజ్ చేస్తామో దాన్ని అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కంప్యూటర్లోని ఫర్ సపోజ్ కీబోర్డ్లో ఏదో సంథింగ్ టైప్ చేస్తున్నాం, ఈ టైప్ చేస్తూ ఏదైతే టైప్ చేస్తున్న డేటా కంప్యూటర్లోకి పంపిస్తున్నాం, సిపియులోకి పంపిస్తున్నాం, మళ్ళీ అది మానిటర్లోకి చూస్తున్నాం అనమాట. అంటే మనం ఇక్కడ మీకు తెలుసు కదా, కంప్యూటర్లో ఇన్పుట్ అవుట్పుట్ అంటే తెలుసు కదా. కంప్యూటర్లోకి సిపియులోకి ఏదైతే డేటా ఇన్ అవుతుందో, అది దేంతుగా ఇన్ అవుతుందో అది ఇన్పుట్ అంటారు. అంటే మనం కీబోర్డు, మౌస్ ఇవన్నీ ఏదైతే కంప్యూటర్లో డేటా పంపిస్తుందో ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ అంటారనమాట. మళ్ళీ అది మానిటర్లో యాక్సెస్ చేస్తున్నాం అంటే సిపియు నుంచి మళ్ళీ కంప్యూటర్ మానిటర్లోకి డేటా వెళ్తుంది, అది అవుట్పుట్ డివైజ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్పీకర్స్ అవుట్పుట్ డివైజే, మనకి ప్రింటర్ ఉంది, ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైజే. మనకి ఇన్పుట్ డివైజెస్ అంటే కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ ఉంది, ఇవన్నీ ఇన్పుట్ డివైజ్ అనమాట. స్కానర్ అంటే మనం చూస్తాం, ఒక పిక్చర్ పెడతాను కంప్లీట్గా స్కాన్ చేసి ఆ డేటాని కంప్యూటర్ పంపిస్తుంటుంది, సో అది కూడా మనకి ఇన్పుట్ డివైజ్ అనమాట. ప్రింటర్ ఉంది, ప్రింటర్ అంటే మనకు కంప్యూటర్లో ఒక ఫోటో ఎడిట్ చేసి మళ్ళీ ప్రింటర్ స్కానర్లో స్కాన్ చేసి కంప్యూటర్ పంపిస్తాం డేటా, కంప్యూటర్లో వెళ్ళిన డేటా మళ్ళీ మనకి ప్రింటర్ పంపిస్తే అది అవుట్పుట్ అనమాట, ఫోటో మనకు పంపిస్తుంది అనమాట. ఇది ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ అనలాగ్ సిగ్నల్ మనం ఇన్పుట్ ఏదైతే ఉందో, ఈ డేటా అనేది కంప్యూటర్లోకి పంపించిన తర్వాత ఈ డేటా కన్వర్ట్ అవుతుంది, అనలాగ్ సిగ్నల్ డిజిటల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. కన్వర్ట్ అయ్యి మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఇది డిజిటల్ కన్వర్షన్ అనమాట. ఈ అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ కన్వర్షన్ అని దీన్నే అంటారనమాట. ఇప్పుడు ఈ డిజిటల్ కన్వర్షన్, ఇప్పుడు అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్గా ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది మనం టెక్నికల్గా నేర్చుకుందామా. మనకి ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లోకి ఒక సిగ్నల్ వచ్చిందనమాట, అనలాగ్ సిగ్నల్స్ వచ్చిందనమాట మీ బోర్డులోకి, మదర్ బోర్డులోకి వచ్చిందనుకోండి. దాన్ని కంప్యూటర్ ఎలాగ చేస్తుంది అంటే, కంప్యూటర్కి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెథడ్ ఒకటి మనం తెలుసుకోవాలన్నమాట. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మెథడ్ అంటే మనకి బైనరీ అంటే మీకు ఐడియా ఉంటుంది, వన్స్ జీరోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఏ అనుకున్నాం అనుకోండి, ఏని దాన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక ఏ ఆల్ఫాబెట్ మనం టైప్ చేసాం అనుకోండి, మనం ఏ బీసీ అనే ఒక సిగ్నల్, అనలాగ్ సిగ్నల్ మనం కంప్యూటర్లో పంపించిన తర్వాత అది ఆ 8 బిట్గా డివైడ్ చేసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8 బిట్ అంటే ఆ ఏని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1100 1100 అని దీన్ని 8 బిట్స్గా డివైడ్ చేసుకుంటుంది ఏని. అంటే ఆ తీసుకునే ఏదైతే ఉందో, ఇప్పుడు 1100 1100 అంటే ఏంటంటే, ఈ కంప్యూటర్ స్క్రీన్లో మనకి రిజల్యూషన్స్ ఉంటాయి కదా, ఈ ఏని ఒక 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు అర్థం అవ్వడం కోసం, ఈ ఏని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. అంటే 1100 అంటే ఆ వచ్చే సిగ్నల్ ఈ డిస్ప్లేలో ఉన్న రిజల్యూషన్స్ ఏ మనకు డిస్ప్లే చేస్తుంది కదా, అది 8 బాక్సెస్గా డివైడ్ చేసుకుంటే, ఎగ్జాంపుల్గా ఆ 8 బాక్సెస్లోని 1 అంటే లైట్ పిక్సెల్ రిజల్యూషన్ ఆన్ అనమాట, 1 ఆన్, మళ్ళీ 0 ఆఫ్ అంటే ఆన్. ఇప్పుడు సపోజ్ 1100 1100 1 1
అని అనుకుందాం అనుకోండి. వన్ అంటే ఆన్, ఆన్, ఆఫ్. ఆఫ్ అంటే ఆ రిజల్యూషన్స్ ఏదైతే పిక్సెల్స్ ఉన్నాయో అది బల్బ్స్ అనుకోండి, ఎల్ఈడి బల్బ్స్ అనుకోండి. అది మనకి ఏది మనకి డిస్ప్లేని చూపించాలంటే ఆ పర్టికులర్ సిగ్నల్ ఏదైతే ఉందో అక్కడ స్టాప్ అవుతుంది అనమాట. అంటే ఏ వన్ వన్ అంటే ఆన్ ఆన్, జీరో అంటే ఆఫ్ ఆఫ్, మళ్ళీ ఆన్ ఆన్ ఆఫ్ ఆఫ్ అనమాట. 110010 అంటే ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో మనకి కంప్యూటర్లోకి వస్తుందో అది ఒక ఏర్ డిస్ప్లే చేయడానికి ఆ డాటాని డివైడ్ చేసేసుకుంటుంది. బైనరీ అంటే 1 2 1 0 1 0గా డివైడ్ చేసేసుకొని ఎక్కడ మనకి సిగ్నల్ చూపెట్టాలో అనేది దాన్ని 1 అనుకుంటే అది సిగ్నల్ వెళ్ళాలి, 0 అనుకుంటే సిగ్నల్ వెళ్ళకూడదు అనమాట. ఈ విధంగా అనమాట ఆ 8 బిట్ అంటే ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం, మనకి నార్మల్గా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం. అంతకుముందు 8 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఇవన్నీ తెలిసే ఉంటుంది. సో మనం ఇనిషియల్ డేస్లోని 8 బిట్ ప్రాసెసింగ్ ఉండేది. 8 బిట్ అంటే నథింగ్ బట్ మనం ఇచ్చే ఒక డాటాని అది పార్ట్స్గా డివైడ్ చేసుకొని 1010గా కన్వర్ట్ చేసుకుంటూ, అంటే డిస్ప్లేలో ఎక్కడ సిగ్నల్ వెళ్ళాలి, ఎక్కడ సిగ్నల్ వెళ్ళకూడదు అనేది అది నోటీస్ చేసుకొని ఆ పిక్సెల్కి ఆ టైంలో ఆ సిగ్నల్ పంపిస్తుంటుంది, మళ్ళీ ఆపుతుంటుంది, మళ్ళీ పంపిస్తుంటుంది, మళ్ళీ ఆపుతుంటుంది అనమాట. ఇది మనకి బైనరీ కన్వర్షన్ అనమాట, అంటే డిజిటల్ డిస్ప్లేలో బైనరీగా డాటా కన్వర్ట్ అవ్వడం అనమాట. అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్గా కన్వర్ట్ చేయడం అంటే ఇదనమాట. మనకి డిస్ప్లేలోని ఆ వచ్చే డేటా, ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ ప్రాసెస్, ఒక ఇమేజ్ని చూపెట్టాలన్నా కూడా ఆ డిస్ప్లేలోని మనకి ఎక్కడెక్కడ పిక్సెల్స్ ఆన్ ఆఫ్ ఉండాలనేది ఈ డిజిటల్ కన్వర్షన్ అనమాట. అంటే ఎక్కడ ఆఫ్ ఉండాలి పిక్సెల్, ఎక్కడ ఆన్ ఉండాలి అనేది ఈ ఎలక్ట్రిసిటీ అనమాట క్యాల్కులేట్ చేసుకుంటూ మనకు ఆ ఇమేజ్ని చూపిస్తుంది. అది 2D ఇమేజ్ అయినా అవ్వచ్చు, 3D ఇమేజ్ అయినా అవ్వచ్చు, వీడియో అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ సౌండ్ కానీ ఏదైనా ఈ డిజిటల్ కన్వర్షన్లోని మనకి ఈ పిక్సెల్స్ ఏదైతే ఉందో దీనికి ఎలక్ట్రిసిటీ ఆన్ ఆఫ్ చేస్తూ ఈ బైనరీ కన్వర్షన్ అనమాట. 110010 అంటే ఆన్ ఆన్ ఆఫ్ ఆఫ్ ఆన్ ఆన్ అంటూ ఈ కన్వర్షన్ చేసుకుంటూ మనకి ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ మనకి పంపిస్తుంటుంది. ఈ ప్రాసెస్ అంతా చూసుకునేది మన కంప్యూటర్లో మదర్ బోర్డులో ఉండే ట్రాన్సిస్టర్స్ అనమాట. ఈ ట్రాన్సిస్టర్స్, ఎమిట్స్, బేస్ ఇవన్నీ ఉంటాయి మనకి. మీకు అంత నాలెడ్జ్ అంత అవసరం లేదు. ఆ సిగ్నల్స్, ఎలక్ట్రిసిటీ వచ్చే సిగ్నల్స్, అనలాగ్ సిగ్నల్స్ని ఎలక్ట్రిసిటీ త్రూగా తీసుకొని దాని ట్రాన్స్మిటర్స్, బేస్, ఎమిటర్స్ త్రూగా మనకి డాటాని మానిటర్లోకి పంపిస్తుంటుంది అనమాట. ఎక్కడ పిక్సెల్ ఆన్ ఉండాలి, ఎక్కడ పిక్సెల్ ఆఫ్ ఉండాలి, సో ఎక్కడ మనకి డాటా 1 1 ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఆఫ్ చేస్తుంది, ఎక్కడ వైట్ ఇప్పుడు సపోజ్ 0 ఉంది అక్కడ అవసరం లేదు కలరు, అక్కడ ఆఫ్ చేసేస్తుంది. అది బ్లాక్ అయినా అయ్యి ఉండొచ్చు, వైట్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఇదనమాట పద్ధతి అనమాట. అంటే మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనే పద్ధతి ఏదైతే ఉందో, ఇది మనకి డిస్ప్లేలో వెళ్ళే పిక్సెల్స్ ఏదైతే ఉందో అది బల్బ్స్ అనుకుంటే ఈ సిగ్నల్స్ ఎక్కడ అవసరమో అక్కడ 1 1 ఆన్ చేస్తుంది, ఆఫ్ చేయడం, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెథడ్లోనే మనకి సిగ్నలింగ్ అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఇది డిజిటల్ కన్వర్షన్ ఆఫ్ డాటా. అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఆఫ్ డాటా అంటే ఇదే. డిజిటల్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే జరుగుతున్న ప్రక్రియని విజువల్గా చూస్తున్నాము, ఒక మానిటర్ యూస్ చేస్తూ, ఇంకేదైనా ఏదో ఒక స్క్రీన్ యూస్ చేస్తూ విజువల్గా చూస్తున్నాము, దాన్నే డిజిటల్ కన్వర్షన్ ఆఫ్ డాటా, డిజిటల్ కన్వర్షన్ ఆఫ్ డాటా. సో మనకి డిజిటల్ కన్వర్షన్ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. అనలాగ్లో మనకి జరిగే ప్రక్రియ ప్రాపర్గా మనం విజువల్గా చూస్తేనే మనం దాన్ని ఎలా చేయాలి ఎడిటింగ్ అన్నది కానీ మనకి అది మనం వింటేనే మనకి ఎగ్జాక్ట్గా జడ్జ్మెంట్ వస్తుంది, మనం చాలా ఈజీగా సింపుల్గా చేయగలం. ఇంతకుముందు వీడియో ఎడిటింగ్ కానీ ఆడియో ఎడిటింగ్ కానీ వేరే విధంగా జరిగేది. డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత, డిజిటల్గా మనం వ్యూ చేసిన తర్వాత చాలా అక్యూరేట్గా చేయగలుగుతున్నాం అనమాట వర్క్. సో ఇదనమాట డిజిటల్ టు అనలాగ్, అనలాగ్ టు డిజిటల్ అనేది మనకి. ఈ అనలాగ్ డిజిటల్ అనేది మనం ముందు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో ఇది ఈ వీడియో, అనలాగ్ టు డిజిటల్ అంటే ఇదే మనకి. సో థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.